हाय फ्रेंड्स वेलकम टू येलो शाइन्स अंदर एला बहुनारा मेमईते चाला बहुनामी नैन वीडियो अच्छे गोरी टाक आषाढ़ कदा मन हिंदू सांप्रदाय गोरी टाक चाला प्रामुख्यता कदा गोरी टाक गौरीदेव तो पोलिस्तार गौरीदेव की गोरी टाक अंटे चाला इष्ट मन आषाढ़ रागाने मन गोरी टाक सांप्रदाय वस्तु మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆషాడలో గోరింటాకును పెట్టుకోవడం ఒక ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతే కాకుండా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ముఖ్యంగా ఆడపిల్లల బర్త్డేస్ కి అయితే గోరింటాక్ పెట్టడం మన సాంప్రదాయం. ఆడపిల్లలైతే పండిన గోరింటాక్ చూసుకుని చాలా మురిసిపోతూ ఉంటారు కదా, అది వాళ్ళని చూసి మనం కూడా మురిసిపోతూ ఉంటాం కదా. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఆడపిల్లలకి చెయ్యి బాగా పండితే మంచి హస్బెండ్ వస్తాడని. ఈ గోరింటాకును పెట్టుకోవడం ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్న మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే మన భావతరాలకు కొనసాగిద్దాం. పెళ్ళిళ్ళలోనూ ఆషాఢాల్లోనూ అబ్బాయిలు కూడా గోరింటాకు పెట్టుకుంటారు. అంతేకాకుండా నేను ఎక్కువగా ఫాలో అయ్యే గరికపాటి వారు చాలాసార్లు గోరింటాకు పెట్టుకొని ఆయన ప్రవచనాల్లో ఆ గోరింటాక్ చేతితో తిప్పుతూ ఆయన ప్రవచనాలు చేస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది నాకైతే. నేను ఆయన చూసినప్పుడల్లా ఎంత బాగా గరికపాటి వారు గోరింటాక్ పెట్టుకుంటున్నారని అనుకుంటాను. ఇక విషయానికి వస్తే మన చేతులకు కాళ్ళకు అందం ఇవ్వడమే కాకుండా ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మనం గోరింటాక్ పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడి చాలా తగ్గిపోతుంది. ఇక స్కిన్ ఇరిటేషన్స్ కి అయితే మంచి హోమ్ రెమెడీగా పనిచేస్తుంది. ఇక కాళ్ళ పగుళ్ళు ఉన్న వాళ్ళు ఈ గోరింటాకుని అక్కడ అప్లై చేస్తే కాళ్ళ పగుళ్ళు పోవడమే కాకుండా డెడ్ స్కిన్ కూడా పోతుంది. ఇక అందరికీ తెలిసిన విషయం, మన హెయిర్ కి హెన్నా అప్లై చేస్తాం కదా, దాంట్లో ఈ గోరింటాకులో దాన్ని మెంతులు నానబెట్టి దాంట్లో మిక్స్ చేసి దాంతోపాటు పెరుగు లెమన్ మిక్స్ చేసి మనం హెన్నాగా అప్లై చేస్తే జుట్టు ఒత్తిగా పెరగటమే కాకుండా చాలా సిల్కీగా మెరుస్తూ ఉంటుంది. ఇక ఆషాఢం కదండి, నేను మా పాప కూడా పెట్టుకోవాలి కదా గోరింటాకు. ఈ మా అపార్ట్మెంట్ లోనే మాకు చాలా పెద్ద చెట్టు ఉంది, మేము ఈ రోజు వెళ్ళి కోసుకొచ్చాము. అది మేము ఎలా రుబ్బాము ఎలా పెట్టుకున్నాం అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తే గనక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. ఇదిగో ఫ్రెండ్స్, తీసుకొచ్చిన కొమ్మల నుంచి ఆకులను ఇలా చిన్న చిన్న కొమ్మలు కూడా లేకుండా కోసుకున్నాం. అక్కడ కొంచెం మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం పెద్ద కొమ్మలు కోసుకొచ్చాం. దాని నుంచి కోయడానికి చాలా టైం తీసుకుంది. ఇదిగో ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలి. గోరింటాకు ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత బాగా ఎర్రగా పండాలంటే మీకు ఇక్కడ ఒక చిట్కా చెప్తాను. దీంట్లో కొంచెం పెరుగు, నిమ్మరసం, పంచదార, చింతపండు వేసుకుని రుబ్బుకుంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇదిగో ఆకంతా బాగా చేసి రుబ్బేటప్పటికి నైట్ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు నేను మా పాపకు పెడుతున్నాను. చాలా సింపుల్ డిజైనే పెట్టాను, నాకైతే పెద్దగా డిజైన్స్ రావు. నైట్ టైం పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం పల్చిగా చేసుకుంటే తొందరగా డ్రై అయిపోతుంది. నేనైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.
మా పాపకి ఇదిగో రెండు చేతులకి ఇలా పెట్టాను. ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను, నాది చిన్న హ్యాండ్ అవడం వల్ల చాలా సింపుల్ డిజైన్నే పెట్టుకుంటున్నాను. ఇదిగో ఇండెక్స్ ఫింగర్కి అయితే నేను పెట్టుకోవట్లేదు, ఎందుకంటే బ్రదర్స్ ఉన్నవాళ్ళు దీనికి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గోరింటాక్ పెట్టుకోకూడదని. సో నేను నా చిన్నప్పటి నుంచి ఈ ఫింగర్కి ఎప్పుడు పెట్టుకోలేదు నాకు అన్నయ్య ఉండటం వల్ల. ఇదిగో పనిలో పనిగా మా హస్బెండ్కి కూడా పెట్టాను. ఆషాఢంలో మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా, ఆషాఢంలోనే కాదు అప్పుడప్పుడు మగవాళ్ళు కూడా గోరింటాక్ పెట్టుకుంటే ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే పోతాయని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకే మా హస్బెండ్కి కూడా పెట్టాను. ఇదిగో ఇలా మేముగ్గురు ఇలా సింపుల్ డిజైన్స్తో గోరింటాక్ అయితే పెట్టేసుకున్నాం ఈ ఆషాఢానికి.